ఈగల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వీడియోస్ కోసం దయచేసి కింద సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మహంతపురం గ్రామ సర్పంచ్ గా నరసింహన్న గారిని ఎన్నుకున్నందుకు, ప్రత్యేకంగా మన పార్టీ తరఫున అభ్యర్థిగా నిలిపినందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నరసింహన్న మన పార్టీలోకి వచ్చినప్పుడు నేను చూస్తుంటే చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా ఉన్నాడు. మీరందరూ కూడా ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఎన్నుకున్నారు. ఖచ్చితంగా మనమందరం కష్టపడి ఇంకొక 4 రోజులు మనమంతా కష్టపడితే ఖచ్చితంగా పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నుకునే అవకాశం ఉంది. అది పంచాయతీ ప్రెసిడెంట్ అయితే 5 సంవత్సరాలు ఉంటాడు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, 2 సంవత్సరాలకు పోతుంది. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 3 సంవత్సరాల్లో మన గ్రామానికి కావలసినటువంటి అభివృద్ధి, నీళ్ళ ఇంటింటికి కొలాయి అయితేనే, గ్రామంలో రోడ్లు అయితేనే, డ్రైనేజీలు అయితేనే, ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తిగా చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి సభాముఖంగా ప్రజలకు తెలియజేస్తూ, మనందరి బాధ్యత ఈ 4 రోజులు కష్టపడి 13వ తారీఖు సాయంత్రం మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఎలాగో 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. ఈ 2 సంవత్సరాలు పోరాటమే ఉంటుంది, పోరాడదాం. మన పోరాటమే కొత్త కాదు, ప్రభుత్వం పోయినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. కానీ ఆ రోజు ఈ రోజు సర్పంచ్ను ఒకవేళ పొరపాటుపై మనం గెలిపించుకోలేకపోతే రేపు మన ప్రభుత్వం వచ్చినా కూడా గ్రామంలో అభివృద్ధి చేసుకునే ఇబ్బంది అవుతుంది. అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పంచాయతీ ప్రెసిడెంట్ లేనిది మనం అభివృద్ధి చేయలేం. ప్రతి దానికి అడ్డం పెడతారు. ఇంటి ముందర ఏదన్నా మనం కసు నొక్కోవాలన్నా, కొలా వేసుకోవాలన్నా, మొన్ననే నీళ్ళ సమస్యతో ఎంత ఇబ్బంది పెట్టారో మా అక్కయ్య చూశారు కదా, కొలా వేసుకునే ఏం వల్ల అంశం పోతుంది, ఏం పోదు. ప్రభుత్వానికి సంబంధించి నీళ్లు వాడుకునే కూడా ఆంక్షలు పెట్టే కార్యక్రమం చేస్తారు. అయినా మన వాళ్ళంతా బాగా కష్టపడ్డారు, పోరాడారు. మనందరికీ ఇబ్బంది లేకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మేము 4 రోజులు కష్టపడితే సచివాలయంలో పోయి మన సర్పంచ్ కూర్చుంటారు. మన సర్పంచ్ కూర్చుంటే మనం అందరం పోయి కూర్చోవచ్చు. ఆ సర్పంచ్ ఆడ కూర్చోలేకుండా అవతల వాళ్ళు కూర్చుంటే మనం వాటికి పోయే పరిస్థితి లేకపోతే 10-12 మంది సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి మన మీద పెత్తనం చేసే పని చేస్తారు. ఈ 4 రోజులు మనం కష్టపడితే సచివాలయ ఉద్యోగస్తులు అంటే మనకు జీతగాల మధ్య పనిచేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మనం చేయాల్సిందేది ఏముందంటే మన మధ్య చిన్న చిన్న ఏదైనా పక్కకు పెట్టేసి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మనం పనిచేయాల. ఎందుకంటే మనం ఇంతకుముందు పొరపాటు చేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు మనం ప్రజలకు చెప్పలేకపోయినాం. గర్వంగా చేసినటువంటి పనులు కూడా ఓడిపోయినాం ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఇప్పుడు 2 సంవత్సరాలు దుర్మార్గుడి పాలన దుర్మార్గంగా జరుగుతూ ఉంది. ఈ దుర్మార్గుడి పాలన మనం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగింది అది చెప్పాలి, ఇప్పుడు 2 సంవత్సరాలు జరిగింది చెప్పాలి. చెప్తే ప్రజలు తెలుసుకొని మనకు ఓట్లు వేస్తారు. అది చెప్పక పొరపాటు పడినాం, ఇప్పుడు చెప్పుకోకుండా పోతే మనం ఇబ్బంది పడతాం. ఖచ్చితంగా గ్రామాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అనేది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరెంటు పోల్ కనపడితే ఎల్ఈడి లైటు, సందు కనపడితే సిమెంట్ రోడ్డు, ఇట్లా కార్యక్రమాలన్నీ మనం అద్భుతంగా చేసినాం. ఈరోజు ఎక్కడ ఒక్క గంప సిమెంట్ వేసిన పాపాన్ని పోలేదు ఏ ఊర్లో కూడా. అందుకోసం మనమందరం కూడా చెప్పి మన పంచాయతీ, ఎందుకంటే పంచాయతీ సర్పంచ్ను ఈరోజు మనం గెలిపించుకుంటే రేపు రాబోయే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా అదే విధంగా మనం కొనసాగుతాం. ఖచ్చితంగా మనం మండల గ్రామ సచివాలయాల్లోనూ, మండల పరిషత్తుల్లోనూ, జిల్లా పరిషత్తుల్లోనూ మన మన మనుషులు మనం కూర్చుంటే ఎక్కడ పోయినా మనం కూర్చుండే ఆస్కారం ఏర్పడుతుంది. మనం అభివృద్ధి చేసే కూడా రేపు పొద్దున అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా నరసింహన్ను మీరు గెలిపించాల్సిందిగా కోరుతూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు రేపు గ్రామాన్ని, ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం నియోజకవర్గంలో ఉన్నటువంటి 74 పంచాయతీల్లో సర్పంచ్ను సమన్వయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా గ్రామాలను అభివృద్ధి చేసి కొత్త కొత్త విధంగా లోకేష్ బాబు గారు ఏ విధంగా చేశారో మన కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని మనం కూడా ఆ విధంగా చేసుకుందామని చెప్పి ప్రత్యేకంగా సమన్వయంగా మీకు తెలియజేస్తూ, మనందరి బాధ్యత 4 రోజుల్లో ఖచ్చితంగా అన్ని వార్డు మెంబర్లతో పాటు మన సర్పంచ్ నరసింహులను గెలిపించాల్సిందిగా ప్రత్యేకంగా సమన్వయంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.